మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆచార్య చిత్రంలోని మరో పాట ఆడియన్స్ ముందు నిలిచింది. మణిశర్మ బాణీలకు అనువుగా భాస్కర్ భట్ల పలికించిన పాటకు ప్రేమ్ రక్షిత్ నృత్య భంగిమలు సమకూర్చారు. ఈ పాటలో చిరంజీవి రెజీనా నటించగా పలువురు డాన్సర్స్ బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తారు. చిరంజీవి గతంలో తనదైన డాన్స్లతో జనాన్ని కిర్రెక్కించారు. నిజానికి ఆయనతో ఏ డాన్స్ చేయించినా పాతగానే కనిపిస్తుంది. అది డాన్స్ మాస్టర్కు నిజంగా ఓ సవాలనే చెప్పాలి. ఇప్పుడు ఈ లిరికల్ వీడియోలోనూ కొన్ని స్టెప్స్ మాత్రమే కనిపిస్తున్నాయి. అవేమీ చిరంజీవికి కొత్త కాదు. మరి పాటలో చూపించక దాచుకున్న ఫీల్డ్లో ఏమైనా చిరంజీవిలో కొత్తగా ఫ్రేమ్ రక్షిత్ మాస్టర్ స్టెప్స్ వేయించారో చూడాలని అభిమానులు ఆశిస్తున్నారు. చిరంజీవి లుక్ మాత్రం కొత్తగా అనిపించింది. ఎందుకంటే గతంలో ఆయన ఇదే తరహాలో కాస్ట్యూమ్స్లో కనిపించినా ఈసారి ఎంతో నాజుగ్గా కనిపిస్తున్నారు. దీంతో ప్రస్తుతం ఆచార్య సాంగ్లోని సానా కష్టం వచ్చిందే మందాకిని పాట ఇప్పుడు ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటోంది. మణిశర్మ మాస్ బీట్స్తో చిరంజీవి రజీనాతో కలిసి వేసిన డాన్స్ స్టెప్పులు ఇప్పుడు అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో ఈ పాటకి అనూహ్య రీతిలో స్పందన రావడంతో ఈ పాట కాస్త ట్రెండింగ్లో నిలుస్తోంది. తాజాగా ఈ పాటపై అలనాటి స్టార్ హీరోయిన్ రంభ కామెంట్ చేస్తూ డాన్సుల్లో చిరంజీవిని మించేవారు లేరని చిరుపై పొగడతల వర్షం కురిపించింది. ఈ వయసులో కూడా మెగాస్టార్ చిరంజీవి గారు అలా డాన్స్ చేయడంతో ఒక్కసారిగా షాక్ అయ్యానని ఆమె తెలుపుతూ, తెలుగు చలనచిత్ర పరిశ్రమలో డాన్స్కు పెట్టింది పేరు మెగాస్టార్ చిరంజీవి గారే అని, ఆయనలా డాన్స్ చేయాలన్నా ఎవరి వల్ల కాదు అంటూ చిరును పొగడ్తలతో ముంచెత్తింది. దీంతో రంభ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్గా మారుతున్నాయి.